నాకు ఫస్ట్ ఆడిషన్ తీసుకునేటప్పుడు నాకు రూపక్ ఎవరో తెలియదు, మిగతా టీం అసలు ఎవరో తెలియదు. నేను షూటింగ్ పోయినప్పుడు ఈ టీంని లగాన్ అని పిలిచేటోడిని. వీళ్ళందరికీ సినిమా చేయాలని ఉంది, కాకపోతే అప్పుడున్న పరిస్థితుల వల్ల చాలామంది ఆయనకు సపోర్ట్ కావాల్సిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే ముందు ఒప్పుకున్న యాక్టర్స్ కానీ ఇట్లా చాలా కండిషన్స్ మాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల టీం అంతా లగాన్ లెక్కనే ఉండేది. అందరు గెలవాలని ఉంది, అందరు నేర్చుకుంటారు పని. సో ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అందరు ఎక్కువ మంది యాక్టర్స్ మొహాల దగ్గర నుంచి చాలామంది ఫస్ట్ టైమే చేసిన వాళ్ళు ఉండే. సినిమా అయితే కంప్లీట్ చేసినాం కానీ లాస్ట్కి లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేది ఉండే. ఇప్పుడు ఎట్లా చేద్దాం రా అనుకునే టైంకి మా అదృష్టం రానా గారు వచ్చారు. ఇన్ని కొత్త ముఖాలు పెట్టుకొని ఇంతమంది కొత్త వాళ్ళని కష్టపడి చేసింది, ఇప్పుడు ఆయన లాస్ట్ బాల్ సిక్స్ కొట్టించిండు. ఈరోజు మేము గెలిచి ఇక్కడ మాట్లాడుతున్నాం. నిన్న మధ్యాహ్నం సినిమా చూసి నేను తినడానికి హోటల్కి వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది, ట్విట్టర్లో లొల్లైతుంది చూసినావా అని. ట్విట్టర్లో లేమో నాకు తెలియదు, నేను పెద్ద చూడను కదా అనుకునే టైంకి ఇట్లా ట్విట్టర్ ఓపెన్ చేసే లోపే ఓ పిల్లగాడు వచ్చిండు, అన్నా నువ్వు పర్షన్ ల్యాక్ చేసిన ఒక నన్ను మస్తు అన్న ఫోటో అని అన్నాడు. అది చూసి ఇటు చూసి ఇవి అవసరం లేదు, ఇది కదా మనం ఇళ్ళ కోసం కదా సినిమా చేసింది. సో ఎవరు లొల్లి పెట్టుకున్నా మాకు కావాల్సింది మేము తీసింది ఆడియన్స్ కోసం కాబట్టి ఈరోజు ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నాం. షోస్ జరుగుతూనే అనిపించినప్పుడు ఇంతమంది కష్టపడి అంటే లైక్ ఎవడైనా కష్టపడతాడు కానీ ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే మేము చేసిన సిచ్యువేషన్స్ అలాంటివి, లైక్ కోవిడ్ టైమ్స్ అలాంటివి. సో ఈరోజు ఈ రెస్పాన్స్ చూస్తుంటే షోస్ పెరుగుతుంటే లైక్ హెల్దీగా అంతే ఆ లొల్లికి ఆన్సర్ ఇచ్చేటోళ్ళు అసలు మేము ఎవరమో ఎవరికి తెలియదు మా పక్కన నిలబడ్డందుకు ఈరోజు ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే ఇటువంటి కథలు వాళ్ళ ఊరి కథలు వాళ్ళకి తెలిసిన కథలు ఇంకా రూటెడ్ స్టోరీస్ బయటకు వస్తాయి, ఇటువంటి యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరూ బయటకు వస్తారు. ఇంకా ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి సినిమాలు తీయడానికి మీకు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.